గోదావరి నది వరద నీటితో కలకల్లాడుతుంది. వరద నీటితో పోలవరం ప్రాజెక్ట్ నిండు కొండలా మారింది. పోలవరం ప్రాజెక్ట్ మొత్తం అన్ని గేట్ల నుండి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకి మొత్తం 48 గేట్లు ఫిట్టింగ్ చేయవలసి ఉంది. వీటికి గాను ఒక్కో గేటుకి 2 చొప్పున మొత్తం 96 హైడ్రాలిక్ సిలిండర్లు అమర్చవలసి ఉంటుంది. ఈ హైడ్రాలిక్ సిలిండర్ల సహాయంతోనే వరద సమయంలో గేట్లను ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తారు. ఈ హైడ్రాలిక్ సిలిండర్లను జర్మనీ నుండి దిగుమతి చేసుకుంటున్నారు. అయితే ఇప్పటికీ పోలవరం ప్రాజెక్టుకి 48 గేట్లకు గాను 42 గేట్ల అమరిక పూర్తయింది. ఇంకా 6 గేట్ల అమరిక పూర్తి కావాల్సి ఉంది. అమరిక పూర్తయిన 42 గేట్లకు 84 హైడ్రాలిక్ సిలిండర్లు ఫిట్ చేయడం జరిగింది. మిగిలిన 6 గేట్లు సిద్ధంగా ఉన్నా వాటికి కావలసిన 12 సిలిండర్లు రావాల్సి ఉండగా వాటిలో జర్మనీ నుండి ఇప్పటికే 9 సిలిండర్లు వచ్చాయి. మిగిలిన 3 సిలిండర్లు రావాల్సి ఉంది. త్వరితగతిన ప్రాజెక్టుకి గేట్ల అమరిక పనులు చేసినప్పటికీ గేట్ల అమరిక పని గ్రౌండ్ లెవెల్లో చేయవలసి ఉండటంతో ఈలోపు గోదావరి నదికి భారీగా వరదలు రావడంతో మిగిలిన 6 గేట్ల పని పెండింగ్ పడింది. వరద ఉధృతి నెమ్మదించాక జర్మనీ నుండి మిగిలిన 3 సిలిండర్లను తెప్పించి పెండింగ్ గేట్స్ ఫిట్టింగ్ పనులు పూర్తి చేస్తారు. దీనితో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గేట్ల అమరిక ప్రక్రియ పూర్తవుతుంది.